చక్కగా కట్నం తీసుకుంటారు. పెళ్లి కూడా ఘనంగా జరుగుతుంది. అత్తారింటికి వెళ్లిన తర్వాతే అన్ని సమస్యలు. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెడితే కొత్త జీవితం నరకప్రాయంగా మారింది. మూడేళ్లుగా ఓర్చుకుంటూ సర్దుకుపోతూ వచ్చినా అటునుంచి మార్పులేదు. అందరూ ఒక్కటై ఇంటి ఇల్లాలని బయట గెంటేశారు. తనకు న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తోంది ఆ బాధితురాలు. పదే పదే నోట్లో గుడ్డలు కుక్కేవారు, నోరు మిదిపితే చంపుతామనేవారు. కన్న కొడుకు పేరేంటో తెలియని భర్త, ఎవరికీ చెప్పుకోలేనిది ఆమె వ్యధ. ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్ కు చెందిన కిరీటితో 5 ఏళ్ల కిందట లక్ష్మీ దుర్గకు వివాహం జరిగింది. ఆమె తల్లిదండ్రులు కోరినంత కట్నమిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. 6 నెలల పాటు కాపురం బాగానే సాగింది. ఆ తర్వాతే అత్తవారింట్లో కష్టాలు మొదలయ్యాయి. కట్నం తీసుకోవటం నేరమని తెలిసి కూడా ఇచ్చిన కట్నం సరిపోలేదన్నారు. అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధించసాగారు. అతనికి ఉద్యోగం లేదు కాని భార్యను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించమంటూ రోజూ వేధింపులు. పుట్టిన పిల్లాన్ని కనీసం ఒక్కసారి కూడా ఎత్తుకున్నది లేదు. వాళ్ల పోరు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా వెళ్లినప్పుడల్లా చక్కగా చూసుకుంటామని వెనక్కి తెప్పించుకునేవాళ్లు. యథావిధిగా గృహహింస కొనసాగేది. తాడోపేడో తేల్చుకుందామనుకున్న బాధితురాల్ని ఇంటి నుంచి గెంటేశారు. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. కంప్లైంట్ పెట్టాక కౌన్సిలింగ్ పిలిచారండి. అప్పుడు మా మామగారు, బావగారు, మా చిన్నమామగారు, మా హస్బెండ్, అత్తయ్య అందరూ వచ్చి బాగా చూసుకుంటాము, ఇక మీదట అలా చెయ్యము, మా మావి నేనే చూసుకుంటాను, మా అబ్బాయి పోషించలేదు, నేను చూసుకుంటాను అని అన్నీ రాసిచ్చారండి. వచ్చాక కంప్లైంట్ పెట్టావా అని దానికి మళ్ళీ ఇంకా కష్టపెట్టేసుకొని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో క్లాత్స్ అవి పెట్టేసి చంపడం దాకా చూసారండి. ఆ తర్వాత ఇంకా వచ్చేసానండి. ఇప్పుడు కంప్లైంట్ అది అవి రన్ అవుతున్నాయండి. నా రైట్స్ కోసం నేను వచ్చానండి. నా బాబుతో 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి పెళ్ళై. కనీసం బాబుకు ఒక్కసారి ఫోన్ పేరు కూడా ఇప్పటికి వచ్చి పట్టలేదు. వాడిని అసలు ఎప్పుడు చూడలేదండి. ఇటీవల ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. అత్తారింట్లో వాళ్ళంతా ఒక్కటై కోడల్ని ఒంటరి చేస్తున్నారు. 4 గోడల మధ్య నరకం చూపిస్తున్నారు. వరకట్న వేధింపులు, గృహహింసకు పాల్పడే వాళ్లకు పోలీసులు తగిన బుద్ధి చెప్పాలి.